చూడాలని ఉందే, చూడాలని ఉంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అంత బాగానే ఉంది. అనతి కాలంలోనే ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు. అది ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని కేసీఆర్ అన్నారు. చెప్పు, నేను వింటాను కదా, ఓ చెప్పే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని అంటున్నారు కేసీఆర్. రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. మళ్ళీ ఇప్పుడు అంటున్నా అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి, ఇంతలో ఇంత పని అయిపోయి. తొక్కలది ఏం చెప్పారండి, ఇలాంటివి లక్ష చెబుతా. అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది, బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది. సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. థా పెద్ద మాట అన్నాడు సార్. ఆడు మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భం ముచ్చట్లు బయలుదేరుతుంది. జనరల్ గా ఇంత తొందరగా బయలుదేరదు. పాలిటిక్స్ లో అట్లనే వచ్చి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ 2 గంటలు. నీకు దన్నం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతు. ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు. బయలుదేరిందంటే దాని అర్థమైంది, అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తంలో కూడా ఆయన ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఎవరో స్పీచ్ రాసి ఇచ్చినట్టున్నారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, పారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ప్రజాగ్రహానికి గురైతుంది, రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే. అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బటర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కరెక్ట్ మనిషి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది, సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎస్ ఎస్, ఎక్కడ మళ్ళీ అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఇక్కడ లేచి దక్కి పరిస్థితి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్. ఓకే ఓకే, చాలా చిన్న విషయాలు సహజంగా వస్తుంటాయి. కామన్ గా జరిగేదే కదా, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండే కదా అనుకున్నా. అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మరి కథ అయిపోయిందా, కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మొన్న మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి. ఏ ఎందుకు? 100% దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ సార్ ఇప్పుడు ఎలక్షన్ కింద జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసాను ప్రధాని రేస్ లో ఉంటారా, 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకుంటేనే మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అవకాశం వస్తే ఉండరు ఎవరన్నా కడతా గమ్మత్తు. నువ్వు ఇంకంత అమాయకున్నా. తేజస్వి లోక్ హై హమారే పాస్, కితనే శాందార్ విచార్ రఖతే హై. అవకాశం రావాలనే కానీ ఎందుకున్నావు నాకు అర్థం కాదు. ఐల్ బి ఇన్ ద రేస్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చూద్దాంలే, చూడటం కాదండి, చెయ్యాలంటే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.